जोहार सरदार सरवाई पापन गौड़की। जोहार जोहार। जोहार सरदार सरवाई। जोहार सरदार सरवाई पापन गौड़की। जोहार जोहार। जोहार किलाशापुर मुद्दबीटा की। जोहार जोहार। जोहार किलाशापुर मुद्दबीटा की। जोहार मुद्दबीटा की। जोहार जोहार। सरिता पापन नाशे आलनु। सरिता सरिता। रमेश వారసులాగా తన పోరాటంలో ఎన్నో విజయాలు సాధించి బీసీ బిడ్డగా భోజన బిడ్డగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే పోరాటం చేసిండో ఆ పోరాట ఫలితాలు ఇయాల గౌడబిడ్డలకు సంబంధించి ఆ పౌరుషం కూడా కొనసాగుతూ ఉన్నది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రాంతంలో యోధులను వీరులను వారి జయంతి వర్ధంతులను అతి గొప్పగా అధికార లాంఛనంగా నిర్వహించడం జరుగుతుంది ఆయనకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ మరి గౌడ సోదరులందరూ కూడా నీరా ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ నీరా ఎగుమతులు కానీ అమ్మకాలు కానీ ఈ ప్రాంతం పల్లెటూరు వరకు కూడా రావాలని గౌడబిడ్డలు బాగుపడాలని రానున్న రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి సీనన్న మరి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో నీరా కార్యక్రమం పల్లెటూరులో కూడా వచ్చే కార్యక్రమం అలాగే అలాంటి ఈ ప్రాంతం వరకు వస్తే గౌడబిడ్డలు బాగుపడతారని మరి ఏ జాతి కూడా ఏ పని చేసినా కూడా గౌడ జాతి వృత్తి అనేది చాలా ప్రమాదంతో కూడుకున్న వృత్తి తాళాలకు పోయి తిరిగి వచ్చేవారు కూడా నమ్మకలేని పరిస్థితి మరి వారికి బీమా ఇచ్చినప్పటికీ ఇంకా పింఛన్లు కానీ అతను అంగవైకల్యం కలిగితే పెద్ద మొత్తాన ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మా ముఖ్యమంత్రి గారికి మా శ్రీనివాస్ గౌడకి పలు మాటలు కూడా మా గౌడ సోదరులందరూ కూడా వినిపించడం జరిగింది గౌడ జాతికి అనేకమైన కార్యక్రమాలతో పాటు మాకు రిజర్వేషన్తో పాటు అనేకం చేస్తున్నప్పటికీ ఇంకా చాలా చేయవలసి ఉన్నది ఆ గౌడబిడ్డల జాతి అంతా కూడా కొట్లాడుతూ ఉన్నది త్వరలోనే ఈ ఎలక్షన్ల ముందు ఆ ప్రకటనలు వస్తాయని మా గౌడ సోదరులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి